టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ప్రతిష్టాత్మక 25వ సినిమా మహర్షి బాక్సాఫీస్ దగ్గర సమ్మర్ రేస్ లో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా సినిమా 50 రోజుల వేడుకను అత్యంత ఘనంగా జరుపుకోగా తర్వాత థియేటర్ సంఖ్య క్రమంగా తగ్గడంతో ఓవరాల్ గా ఫైనల్ రన్ లో కంప్లీట్ చేసుకుంది మహర్షి సినిమా. సినిమా ఫైనల్ రన్ లో సాధించిన ఏరియాల వారి కలెక్షన్ల వివరాలను ఒకసారి గమనిస్తే నైజాం లో 30.86 కోట్లు, సీడెడ్ లో 10.4 కోట్లు, వైజాగ్ లో 12.49 కోట్లు, ఈస్ట్ లో 7.49 కోట్లు, వెస్ట్ లో 5.96 కోట్లు, కృష్ణాలో 5.7 కోట్లు, గుంటూరులో 7.8 కోట్లు, నెల్లూరులో 2.79 కోట్ల షేర్ను వసూలు చేసిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 83.48 కోట్ల షేర్ను సాధించింది. సినిమాను 2 తెలుగు రాష్ట్రాలలో 76 కోట్లకు అమ్మగా 77 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా మొత్తం మీద బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేసి ఏకంగా 6.48 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. అయినా కానీ సీడెడ్ లో, నెల్లూరులో, గుంటూరులో అలాగే వెస్ట్ లో కొద్ది వరకు నష్టాలను సొంతం చేసుకుంది ఈ సినిమా. మేజర్ గా సీడెడ్ లో నష్టాలు 2.2 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఓవరాల్ గా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను దాటి 6 కోట్ల వరకు ఫైనల్ గా లాభాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా కర్ణాటకలో 8.72 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.17 కోట్లు, అమెరికాలో 7.62 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 2.61 కోట్ల షేర్ను సాధించింది ఈ సినిమా. టోటల్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 104.58 కోట్ల షేర్ను సాధించింది. ట్రేడ్ లెక్కల్లో గ్రాస్ 177 కోట్లు, నిర్మాతల లెక్కల్లో 185.4 కోట్ల వరకు గ్రాస్ ను సాధించింది ఈ సినిమా. సినిమాను 100 కోట్లకు అమ్మగా 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఫైనల్ రన్ లో 3.58 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకుంది. కొన్ని ఏరియాలలో కొన్ని మైనర్ నష్టాలు వచ్చినప్పటికీ ఓవరాల్ గా సమ్మర్ లో రిలీజ్ అయిన ఒకే ఒక్క పెద్ద సినిమాగా నిలిచిన ఈ సినిమా మే నెల నుండి ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో ప్రేక్షకులు ఎక్కువ శాతం చూసిన సినిమా ఇదే అవ్వడం విశేషం. బాక్సాఫీస్ దగ్గర 2019 సమ్మర్ ఫస్ట్ హాఫ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనూ ఆల్ టైమ్ టాప్ 4 బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి సంచలనం సృష్టించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.